గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ ని నేను జీఓటి అని పిలుస్తాను, ఎందుకంటే వీడియో మొత్తం నేను గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ అనుకుంటూ కూర్చుంటే నా ప్రొనౌన్సియేషన్ మిస్ అవుద్ది, నా తడబడ వల్ల మీకేం అర్థం కాదు. సో నేను ఇప్పుడు మాట్లాడబోయేది జీఓటి గురించి. జీఓటి ఇట్ ఇస్ ద బెస్ట్ సిరీస్ ఇన్ ద వరల్డ్ అనే చెప్పాలి. అంటే లాస్ట్ వచ్చిన 8th సీజన్ ఒకటే మనకి అంతగానం అంత ఏమి అనిపించలేదు, బట్ ఫస్ట్ నుంచి 7th సీజన్ వరకు ద బెస్ట్ సీజన్స్ ఎవర్ మేడ్ అని చెప్పాలి. ఎందుకంటే మీకు ఈ సిరీస్లో ఎక్కడ కూడా మీరు బోర్ అనేది కొట్టదు. అంటే ఇంగ్లీష్ అర్థమైతే పక్క బోర్ అనేది కొట్టదు అనుకోండి, అది వేరే విషయం. ఇంకో ఏంటంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 50 to 1 hour ఉంటుంది. అండ్ ఈ 1 hour కూడా మీరు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని చూస్తారు, ఎందుకంటే ఇక్కడున్న క్యాస్టింగ్ కానీ ఇక్కడ వాడిన ఈ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కానీ ఆ స్టోరీ కానీ ఆ డ్రామా కానీ ఎక్కడ మీకు అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఈ సిరీస్ని రాసిన వారు జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ అండ్ డైరెక్టర్స్ వచ్చేసి డేవిడ్ బెనాఫ్ అండ్ వెస్సీ. అండ్ నేను ఈ సిరీస్ గురించి ఎక్కువ శాతం ఏ స్పాయిలర్స్ ఇవ్వను, ఎందుకంటే ఈ సిరీస్ మీరు చూడండి, ఎందుకంటే దీని గురించి నేను ఏం మాట్లాడినా అది ఒక స్పాయిలర్ అయిపోతుంది, ఎందుకంటే స్టోరీ అంతా గ్రిప్పింగ్గా ఉంటుంది అన్నమాట. అండ్ దీని క్యాస్టింగ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సిరీస్లో ఎక్కువ శాతం 100 దాకా క్యాస్టింగ్స్ ఉన్నాయి అన్నమాట, 100 క్యాస్టింగ్స్ ఉన్నాయి. అండ్ ఇంకో మాట వచ్చేసి ప్రతి క్యాస్ట్ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ని బాగా చాలా బాగా ప్లే చేశారు. ఎలా అయితే మనం ఇప్పుడు ఐరన్ మ్యాన్లో రాబర్ట్ టోనీ జూనియర్ గారిని ఎలా అయితే మనం చూస్తున్నామో అంతే, అతనికి ఇచ్చిన క్యారెక్టర్ అతను ఎంత న్యాయం చేశారో ఈ సిరీస్లో కూడా వాళ్ళ ఇచ్చిన వాళ్ళ క్యారెక్టర్స్ని చాలా బాగా న్యాయం చేశారు అన్నమాట. అంటే అంత మంచిగా తీశారు అండ్ అంత మంచిగా యాక్టింగ్ చేశారు. అండ్ ఈ సిరీస్లో నాకు చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ టీరియన్ లానిస్టర్. నాకే అంటే ఎక్కువ శాతం గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ చూసిన ప్రతి ఒకడు కూడా టీరియన్ లానిస్టర్ ఇష్టపడతారు, ఎందుకంటే అతని యొక్క యాక్టింగ్ కానీ అతని యొక్క ఇంటెలిజెన్స్ కానీ, అంటే సిరీస్ యొక్క ఇంటెలిజెన్స్ అసలు ఘోరంగా ఉంటుందన్నమాట, ఎక్స్పెక్టే చేయరు అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా విఎఫ్ఎక్స్కి వద్దాం. విఎఫ్ఎక్స్కి వచ్చేసి ఈ సిరీస్లో వాడిన విఎఫ్ఎక్స్ మన సినిమాల్లో సగం కూడా వాడరన్నమాట మన తెలుగు సినిమాల్లో. అంటే ఇప్పుడు మనం బాహుబలి అంటాం కదా, బట్ బాహుబలి అనేది చాలా చిన్నది, నా దృష్టిలో బాహుబలి అనేది చాలా చిన్నది, ఎందుకంటే గేమ్స్ ఆఫ్ థ్రోన్స్లో డ్రాగన్ యొక్క గ్రాఫిక్స్ చేయడానికి యూజ్ చేసిన ఖర్చుతో నాకు తెలిసి బాహుబలి ఫస్ట్ పార్ట్ చేసి ఉంటారేమో. అవును, నేను చెప్పేది నిజమే, అలానే అయి ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ సిరీస్ మొత్తంలో ఆ డ్రాగన్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ యొక్క గ్రాఫిక్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ అసలు ఎంత బాగా తీశారంటే అంత బాగా తీశారు. అండ్ ఈ సిరీస్ యొక్క స్టోరీ గురించి చెప్దాం, మాట్లాడుకుందాం. డ్రామా మొత్తం డ్రామానే ఉంటుంది, మొత్తం యాక్షన్సే ఉండవని చెప్పను, బట్ ఎక్కువ శాతం మొత్తం డ్రామానే ఉంటుంది. యాక్షన్స్ కొంచెమే ఉంటుంది, ఆ కొంచెం కూడా మీకు మైండ్ బ్లోయింగ్ యాక్షన్స్ అన్నమాట. అండ్ డ్రామాలో వచ్చేసరికి మ్యాడ్నెస్ ఉంటుందన్నమాట, ప్రతి అసలు ఇలా కూడా ఉంటుందా అని మీకు అనిపిస్తుంది. అండ్ ఇందులో స్టోరీగా వెళ్తే నాకు తెలిసి ఒక పెద్ద పెద్ద స్పాయిలర్స్ అవుతాయి, ఎందుకంటే అంటే ఈ సిరీస్లో నేను ఏం మాట్లాడినా అది ఒక స్పాయిలర్ అవుతుంది, సో నేను ఏం మాట్లాడను. బట్ ఈ సిరీస్ ఒక విచిత్రం చెప్పనా, అంటే విచిత్రమైన ఒక నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన ఒక సీన్. ఆ సీన్లో డెనేరియస్ టార్గేరియన్ అనే ఒక అమ్మాయి ఉంటుంది, ఆమె హార్స్ యొక్క హార్ట్ తింటుంది. ఓకే, హార్స్ యొక్క హార్ట్ తింటుంది. ఈ హార్స్ యొక్క హార్ట్ ఎందుకు తిన్నదని మీరే చూసి చెప్పాలన్నమాట నాకు, ఓకేనా? కమెంట్స్లో మీ కమెంట్ సెక్షన్లో మీరే నాకు చెప్పాలి ఎందుకు తిన్నది అనేది నాకు చెప్పాలి. అండ్ ఇంకోటి వచ్చేసి అది అంటే సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్ నిజంగానే హార్స్ యొక్క హార్ట్ తిన్నది. సారీ జోక్ చేస్తున్నాను, అలా ఏం లేదండి. అది మొత్తము జెలిబీన్స్ ఉంటాయి కదా, జెలిబీన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఏమంటారు పాస్తా, దీన్ని మొత్తాన్ని కలిపి వాళ్ళు అంటే ప్రొడక్షన్ టీమ్ చేసిందనమాట. అది తింటే నిజంగానే హార్స్ యొక్క హార్ట్ తింటుందేమో అనే అంత లా అనిపిస్తుంది, బట్ హార్స్ నిజంగానే హార్స్ హార్ట్ ఏం తినలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాడ్నెస్, అసలు పిచ్చి మీకు ఎట్లా అంటే ఒక వేరే దునియాగా వెళ్ళిపోతారు. అవతార్ కాదండి బాబు, అసలు అవతారు ఇక చెప్పాలంటే వేలు గోటికి కూడా సరిపోదు, అంత మైండ్ బ్లోయింగ్ విజువల్ ఎఫెక్ట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్కి వచ్చేసి నేను
మీకు ఒకటే చెప్తున్నాను, ఈ సిరీస్ని మాత్రం అసలు మిస్ కాకండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ సీజన్ వరకు చూసే. సో థ్యాంక్ యూ వెరీ మచ్, నా ఈ వీడియో చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.